ఇక ఆయొక్క పాతాళవ సావరము చూపించిన తర్వాత ఆ స్థలములో నుండి అపవాది యొక్క సావరం చూసిన తర్వాత ఆ స్థలములో నుండి మరల పై భాగానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేను అనుకుంటూ ఉన్నాను అమ్మయ్య ఇక పైకి తీసుకెళ్లిపోతూ ఉన్నారనేసి సంతోషంతో నా మనసు అనుకుంటూ ఉన్నాను, మనసులో అనుకుంటున్నాను. ఇక అలా పై భాగానికి తీసుకువెళుతూ నేనున్న స్థలంలోనికి నన్ను చేరుస్తారనుకున్నాను నా ఆత్మని. కానీ మరల ఆ పై భాగానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెళుతూ వెళుతూ పరలోక రాజ్యంలోనికి మరల నన్ను తీసుకుని వెళుతూ ఉన్నారు ప్రియులారా. ఆ స్థలంలోనికి వెళుతున్నప్పుడు ఏ ప్రాంతంలోకి ఎటు భాగంలో ఏ వైపు వెళ్తున్నామో తెలియదు, కానీ ఒక్కటిగా మాత్రం గుర్తుపట్టగలిగాను. పరలోక ద్వారము నుండి మాత్రము వెళ్ళడం ఒకటైతే గుర్తుపట్టగలిగాను. కానీ మరి ఏ ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉన్నారో ఆ ప్రాంతాలైతే గుర్తుపట్టలేని స్థితిగా, ఎటువైపుగా తీసుకువెళ్తున్నారో, ఎన్ని ప్రాంతాల్లో నిలిచి ఉన్నాయి ప్రియుల పరలోక రాజ్యంలో. అలా వెళుతూ ఒక పెద్ద హాల్ వంటిది, చాలా పెద్ద అందమైనది, అది ఒక హాల్ వంటిది, ఒక మందిరం ఆకారం కలిగిన ఉన్నది. పెద్ద ద్వారం నిలిచి ఉన్నవి, ఆ ద్వారములు వేయబడి ఉన్నవి. మేము ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ ద్వారము దగ్గరగా వెళ్ళాము. ఆ ద్వారం ఇలా తెరవబడి ఉండగా మేము వెళ్ళాక ఆ ద్వారాలు తెరవబడి ఉన్నాయి ప్రియులారా. ఆ ద్వారము దగ్గర నిలిచి చూస్తూ ఉన్నాము. ఆ ద్వారముకి ఎదురుగా చాలా దూరం అన్నమాట. మన కనులకి ఎంతగా దూరముగా చూస్తూ, అంత దూరమైనగా కనులు మనం ఎంతగా చూస్తూ ఉంటామో అంతగా దూరముగా నిలిచి ఉంటుంది. ఎంత పెద్ద స్థలాలు ఆ స్థలాలు. ఆ యొక్క చాలా దూరంలో ఆ యొక్క ద్వారం చూస్తున్నప్పుడు ఒక సింహాసనం కనపడుతూ ఉంది. ఆ సింహాసనం మీద దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని చాలా ఉగ్రత రీతిలో నిలిచి ఉండుట నిజంగా ప్రియులారా చాలా ఆ స్థలంలో ఆయన ఒక బాధగా కూర్చున్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. చాలా ఒక మహిమలో ఆయన ముఖము చాలా బాధగా అనిపిస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది. నేను అనుకుంటున్నాను క్రీస్తు వారి స్థలంలో కూర్చున్నారు, ఆయన ఎద్దకు వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలా ఉండగా అటుగా ఇటుగా ఆ సింహాసన కొద్ది కింది భాగంలో ఒక దీప స్తంభములు వంటివి నిలిచి ఉన్నవి. అవి ఏడుగా ఒకవైపుగా నిలిచి ఉన్నవి. అలా ఏడు ఏడు అట్లా ఒక 24 స్తంభములు ఆ స్థలంలో కనపడుతూ ఉన్నాయి. ఒక స్టెప్పుగా అలా నిలిచి దూరంగా నిలిచి ఆ దీప స్తంభములు చాలా అగ్ని చేత వెలిగించబడుతూ ఆ స్తంభం అంతా కూడా ఒక అగ్నితో నిలిచి ఉన్నది ప్రియులారా. ఆ ద్వీపము కూడా చాలా అగ్ని చేత మండించబడుతూ ఉన్నది. అలా 24 స్తంభములు ఆ స్థలంలో నిలిచి ఉన్నవి. ఆ స్తంభముల మధ్య భాగముకు కొద్ది పై భాగంలో ఆ యొక్క సింహాసనం పైన ప్రభువారు నిలిచి ఆయన చాలా ఒక బాధగా కనపడుతున్నట్టుగా నాకు చాలా దూరంలో ఉండి చూస్తూ ఉన్నాం. అప్పుడు నేను అడుగుతూ ఉన్నాను నా ప్రక్కన ఉన్న దేవదూతని, ఏమిటి ప్రభువారు అక్కడ కూర్చున్నారు, అక్కడికి వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంది అనినప్పుడు ఆ ప్రక్కనున్న దేవదూతలు కూడా చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నారు. అదిగో అక్కడ కూర్చున్న ప్రభువారు చాలా ఉగ్రతతో నిలిచి ఉన్నారు అనేసి అని చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు ప్రభువారు బాధ కలిగి ఉన్నారు అని అనుకుంటున్న సమయంలో నా ప్రక్కనున్న దేవదూతలు చెప్తున్నారు, భూలోకములో ఉంటున్న నరుల నుండి వారు చేస్తున్న ప్రతి ఒక్క పాపపు క్రియలను బట్టి, వారు చేస్తున్న తప్పిదములను బట్టి, అదిగో ఆ భూమిపైన అనేకులు మరణించటమును బట్టి ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడిగా నిలిచి ఉన్నాడు. అదిగో దేవాది దేవుని మాటలు విననేరక ఉండి, దేవుని మాటలను వినక లోబడక అపవాది చేతికి చిక్కుబడుతూ మరణిస్తూ ఆ అగ్నిలో పడిపోతూ వారు అనుభవిస్తున్న యాతన బాధను చూసి ప్రభువారు ఎంతగానో దుఃఖపడుతూ వివేదన దుఃఖాకాంతుడుగా నిలిచి ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడి ఉన్నాను ప్రియులారా. నా ప్రక్కనున్న దేవదూతలు ఇద్దరూ కూడా బాధపడుతూ ఉన్నారు అదివాది దేవుని చూసి. నేను అనుకున్నాను నిజమే కదా, అదిగో అపవాది సావరము చూసి ఆ సావరంలో మాట్లాడిన మాటలు, అక్కడ పడుతున్న ఆ యొక్క తన బిడలైన వారు పడుతున్న బాధను వేదనను చూసి తండ్రి ఎంత బాధపడుతున్నారు అనేసి నేను మనసులో అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. అలా నిలిచి ఉన్న సమయంలో
ఆ 24 స్తంభములు కూడా మండుచు అగ్నిచేత ఒక సంగీతం వంటి ఒక గాన ప్రతిగానాలతో స్తుతులు చెల్లిస్తూ స్తుతిగానము చేయుచు ఆయన్ని ఎంతగానో మహిమ చేత ఘనత గణపరుస్తూ ఒక చక్కటి ఒక సంగీతం వంటిది వా ఆ యొక్క 24 స్తంభముల నుండి మరి గానములు ప్రతి గానములు చేయొచ్చు ఒక పాట వంటిది వస్తూ ఉన్నది. ఆ యొక్క స్తంభములు ఇలా ఊగుతూ ఉన్నవి. నేను అనుకుంటూ గట్టి ఆ స్తంభములు అగ్నితో మండుతున్న స్తంభములు ఇలా ఊగుతూ ఇక చక్కటి దేవుని సంతోషపరిచే ఒక గాన ప్రతి గానమైన చక్కటి ఒక పాటను పాడుతూ ఉన్నవి. ఆయన ఆ యొక్క స్థలంలో కూర్చొని ఆ పాడుచూ ఉన్న ఒక గాన ప్రతిగానమైన పాటల ఆ యొక్క సంగీతంలోకి ఆయన అలా చూస్తూ ఆ వింటూ కొంతసేపటి తర్వాత ఆయన ముఖములో కొంత చిరునవ్వుగా వేదన తొలగిపోయినట్లుగా అనిపించి ఉన్నది ప్రియులారా. ఆ దేవదూతలు నడుగు పక్కన చూస్తూ అటు ఇటుగా చూస్తూ అలానే చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు ఆ దేవదూత చెప్తూ ఉన్నది, అదిగో దేవాది దేవుడు ప్రభువారు ఎంతో వేదన చేత దుఃఖాక్రాంతుడిగా ఉన్నప్పుడు ఈ స్థలంలో నిలిచి దుఃఖాక్రాంతుడిగా ఉన్నప్పుడు ఈ స్థలంలో ఆయన అదిగో 24 స్తంభములుగా ఉంచి ఉన్న ప్రవక్తలైన వారి యొక్క వారు చేసి ఉన్న మంచి యొక్క క్రియలు వారు భూలోకములో ఉండగా దేవుని కోసము ఎంతగా ప్రసవేదన పడి వారు దేవుని కోసము సువార్త కోసం ప్రకటించి మరి 12 మంది శిష్యులు 12 మంది ప్రవక్తలు దేవాది దేవుని కోసమే వారు వారి రక్తము చిందించి వారి కోసమే వారు భూలోకములో చేసి ఉన్న మంచి ఒక పనులు క్రియలు ఇవన్నీ కూడా ఆ 24 స్తంభములు మంచి మనసును కలిగిన వారి యొక్క ప్రవక్తనియు అన్నీ కూడా జ్ఞాపకము చేసు రీతిగా ఒక సంగీతముగా గాన ప్రతిగానములు ఆ 24 స్తంభములలో నుండి ఒక చక్కటి మాధుర్యమైన పాటలు ఒక వారు చేసి ఉంటున్నవన్నీ జ్ఞాపకం వచ్చినట్లుగా ఆరాధన చేయిచ్చు అటుగా ఇటుగా ఊగుచ్చు ఆ 24 స్తంభములు మరి అవి అలా దేవుణ్ణి ఆరాధించటమును బట్టి ఆయన దుఃఖాక్రాంతులము నుండి తిరిగి మరలా చిరునవ్వులోనికి వస్తూ ఉన్నారు, చిరునవ్వులను మరి చిందిస్తూ ఉన్నారు అనేసి ఆ దేవదూతలు చెప్పడం జరిగి ఉంది ప్రియులారా. చాలా ఆశ్చర్యంగా అనిపించి ఉంది. ఆ యొక్క స్థలంలో ఆ 24 స్తంభములు దేవుడు దుఃఖాక్రాంతుడిగా మానవుల కోసము బాధపడుతూ కృంగిపోచుండగా భూలోకములో ప్రవక్తలైన వారు శిష్యులైన వారు చేసిన మంచి పనులు జ్ఞాపకమును చేస్తూ వారు చేసిన దేవుని కోసం పడి ఉన్న ప్రసవేదన వారు ఎంతగా నీతి సత్యాన్ని యథార్థతను కలిగి దేవుని కోసము నిత్యము పశ్చాత్తాపం పడి దేవుని కోసము జీవించిన వారిని జ్ఞాపకం చేస్తూ ఇంకా అనేకులని మంచి దేవుని యొక్క స్వభావంని కలిగిన వారిని జ్ఞాపకం చేస్తూ ఆరాధిస్తూ పాటల రీతిలో దేవుణ్ణి ఆడ సంతోషపరుస్తూ ఆయన దుఃఖాక్రాంతుడిగా ఉంటున్న దేవాది దేవుణ్ణి మరలా చిరునవ్వు చిందించినట్లుగా ఆ 24 స్తంభములు ఆ స్థలములు ఆరాధించుటను చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ యొక్క స్థలంలో అలా ఆరాధించుటను చూచిన తర్వాత ఆ యొక్క దేవదూతలు నాతో మాట్లాడుతూ ఉన్నారు, అదిగో భూలోకంలో ఉంటున్న నరుల కోసమే నిత్యము దేవాది దేవుని యొక్క మనసు వారి కోసమే ఆయన తప్పిస్తూ ఉన్నారు, అదిగో వారు అనుభవిస్తున్న నరక యాతన వేదనను చూసి ఆయన దుఃఖాక్రాంతుడిగా నిలిచి ఇంకా ఆ యొక్క భూమి మీద ఉన్న నరులు మార్చిబడట కోసమే దేవాది దేవుడు ఈ యొక్క రాజ్యమునకును పాతాళమనే రాజ్యమునకు దేవుడు నిన్ను తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా నీకు చూపించి భూలోకములో ఉంటున్న నరులకు తెలియపరచమని దేవాడు దేవుడు నిన్ను తీసుకుని రావడం జరిగి ఉంది కుమార్తె అని ఆ దేవదూతలు నాకు చెప్పడం జరిగింది ప్రియులారా. ఇక ఆ స్థలములో నుండి మరలా అక్కడ నుండి మరలా నన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వెళుతూ ఉండగా ఒక అందమైన స్థలము చాలా పెద్దదిగా నిలిచి ఉన్నది ప్రియులారా. ఆ స్థలములో 3 భాగములు చేయబడి ఉన్నవి. ఆ 3 భాగములో ఒక భాగములో
అనేకమైన వజ్రాలతో నింపబడి ఆ స్థలం నిలిచి ఉన్నది. ఆ వజ్రముల చుట్టూగా ఒక వ్యక్తి తెల్లటి నిలువుటంగి వేసుకుని ఒక గీత వంటిది గీస్తూ ఉన్నాడు. దాని ప్రక్కనే ఉంటున్న స్థలములో ఒకటి రెండు మూడు ఒక వజ్రములు వంటివి నిలిచి ఉన్నవి. దానిలో అన్ని ఇక నల్లటి రాళ్ళగా నిలిచి ఉన్నవి. దాని ప్రక్కన ఉంటున్న స్థలములో అన్ని రాళ్ళగానే నిలిచి ఉన్నవి. ప్రియులారా, నేను అటుగా ఇటుగా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కన ఉంటున్న దేవదూత చెప్తూ ఉంది, అదిగో కుమార్తె, నీవు దైవ సేవకుల కోసము ఎంతగానో ప్రార్థించేదానివి, ఎంతగానో కన్నీరు కార్చుతూ ఉండేదానివి, వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండేదానివి. నీకు ఒక సందేహము, ఒక ఆలోచన ఎన్నో మార్లు దేవాది దేవుని అడిగి ఉన్నావు. దైవ సేవకులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారు ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు? వారు దేవుని రాజ్యములో వారు ఏ స్థానంలో నిలిచి ఉంటారు అనే ఒక ఆలోచన కలిగి ఉండేదానివి. ఇదిగో నీవు ఈ స్థలంలో చూస్తూ ఉన్నా, ఇదిగో ఈ యొక్క ఒక సేవకుడు, దైవ సేవకుడు ఈ యొక్క వ్యక్తి భూలోకములో ఉండగా మరి ఎంతో యథార్థత సత్యాన్ని కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటకి లోబడుచు దేవుడు చెప్పిన రీతిగా సంఘమును నడిపించటమును బట్టి ఆ యొక్క సంఘములో ఆ యొక్క ఉంటున్న వారందరినీ పరిపూర్ణతలోనికి నడిపించటమును బట్టి ఆ యొక్క సంఘమును బట్టి నిందలు, అవమానాలు, కష్టాలు, వేదనలు ప్రతిదీ తను భరించి ఆనందముతో సంతోషముతో నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయనని ఆనందపరిచే ఒక దైవ సేవకుడుగా ఉండటమును బట్టి ఆ యొక్క దైవ సేవకుడి యొక్క ప్రతిఫలము ఆ వ్యక్తికి వజ్రములు ప్రతిఫలముగా ఇవ్వబడి ఉన్నవి. ఇదిగో ఈ వజ్రములను చూచుకుంటూ ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. భూలోకములో తన ఆయుష్ కాలం పూర్తయిన తరువాత ఇదిగో దేవుని రాజ్యములో తనకు ఇవ్వబడిన ప్రతిఫలము కలిగిన వజ్రాల ఎదుట తను చూసుకుంటూ ఆనందపడుతూ మరి ఎంతో సంతోషపడుతూ తను కష్టపడిన దానికి ప్రతిఫలానికి చుట్టుగా గీతగా వేసుకునుచ్చు ఉన్నాడు. మరి అని చెప్తూ మరలా ప్రక్కన ఉంటున్న ఆ యొక్క స్థలములో ఉన్న ఆ యొక్క దైవ సేవకుడి గురించి చెప్తూ ఉన్నది, అదిగో ఈ యొక్క స్థలములో ఉంచిన ఈ రాళ్ళు నల్లటి రాళ్ళగా ఉంచి ఉన్నవి, మూడుగా వజ్రములుగా మార్చిబడి ఉన్నవి. ఈ యొక్క మరి ఈ యొక్క సంఘము కట్టుచూ ఉంటున్న దైవ సేవకుడు తన భూమి మీద యథార్థత సత్యమును లేక లోకము వైపు నిలిచి లోకములో ఉంటున్న వాటి వైపు మనసు పెట్టి దేవుని యొక్క సంఘమును సరియైన క్రమములు నడిపించకపోవడమును బట్టి నిందలు, అవమానములు ఇవన్నీ భరించలేక బాధను భరించలేక ఎప్పుడూ మరి కోపముతో మరి వేదన పడువాడిగా ఉండటమును బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రతిఫలము ఈ స్థలములో నిలిచి ఉన్నది అనేసి తెలియపరచడం జరిగి ఉంది. ప్రియులారా, ఇక మరలా ప్రక్కన ఉంచున్న ఆ యొక్క నల్లటి రాళ్ళగా ఉంచునే దానిలో ఒక్కటైనను వజ్రముగా లేదు. ప్రియులారా, అవన్నీ రాళ్ళగా నిలిచి ఉన్నవి. ఆ యొక్క వ్యక్తి గురించి చెప్తూ ఉంది ఆ దేవదూత, అదిగో చూడుము నీవు ఆ యొక్క దైవ సేవకుడు మరి సంఘమును కట్టునట్లుగా కట్టి ఉన్నాడు, కానీ సంఘము పైన సంఘ బిడ్డల పైన ప్రేమ లేక లోకము వైపే తన మనస్సు ఉంచు తను మరొక సంఘమును కట్టలేని స్థితిని కలిగి లోకములో పడిపోవడమును బట్టి ఆ యొక్క దైవ సేవకుని యొక్క ప్రతిఫలము ఈ స్థలంలో రాళ్ళగా నల్లటి రాళ్ళగా నిలిచి ఉన్నవని ఆ యొక్క దేవదూత చెప్పడం జరిగి ఉన్నది. నేను అడుగుతూ ఉన్నాను, మరి ఈ స్థలంలో దైవ సేవకులు లేరు కదా అని అడిగినప్పుడు ఆ యొక్క దేవదూత చెప్తూ ఉన్నది, ఇదిగో ఇంకా వారు భూమిపైననే నివసిస్తూ ఉన్నారు, అదిగో చివరిగా ఉంచున్న ఆ యొక్క వ్యక్తి మాత్రము అదిగో అగ్నిలో కాలుచూ ఉన్నాడు అనేసి మరి ఆ యొక్క దేవదూత చెప్పడం జరిగి ఉంది. ప్రియులారా, నాకు చాలా ఆశ్చర్యముగా అనిపించింది.
మత్తయి సువార్త 25:29-30 చూసినట్లయితే, కలిగిన ప్రతివానికి ఇయ్యబడెను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్దు నుండి వానికి కలిగినది తీసివేయబడెను, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు ఉండునెను. ఆ దాసుని మరి చీకటిలో త్రోసివేయబడినట్లుగా అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుటూ ఉండినని రాయబడినట్లుగా, మరి ఆ యొక్క దాసుడు అగ్నిలో పడవేసినట్లుగా మరి ఆ దేవదూత చెప్పడం జరిగింది. ప్రియులారా, నిజముగా నాకు ఆశ్చర్యం అనిపించి ఉంది. ఆ స్థలములో సేవకులు కష్టపడుతున్న వారికి, వారు ఎంత కష్టపడుచు ఉన్నారో దేవుడు వారికి అంతకంటే రెట్టింపైన ప్రతిఫలాన్ని దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఒక విలువ కలిగిన వజ్రాలు, అంతగా నేను అన్ని స్థలాలు చూశాను, కానీ అంత విలువ కలిగిన వజ్రాలను నేను ఎక్కడా చూడలేదు. ఒక్క కాడ మాత్రం యోబు యొక్క కిరీటములు విలువ కలిగిన వజ్రము ఎంతగానో మెరుట చూశాను. ప్రియులారా, తరువాత అటువంటి మరి విలువ కలిగిన వజ్రములు ఈ స్థలములో సేవకులు కష్టపడటమును బట్టి దేవుడు మరి వారి కష్టానికి ప్రతిఫలముగా అక్కడ విలువ కలిగిన వజ్రాలు వారి కోసము దాచిబడి నిలిచి ఉండటము చాలా ఆనందం అనిపించి ఉన్నది. యోబు శ్రమ పడ్డాడు, కానీ ఒక వజ్రమును సంపాదించుకున్నాడు, విలువ కలిగి ఉన్నది. కానీ దైవ సేవకులు వారు భూమి మీద దేవుని పని కొరకు, దేవుని యొక్క మాటకి లోబడుచు ఆయన పని చేస్తూ నిందలు అవమానాలు కష్టాలు భరిస్తూ చివరి శ్వాస వరకు ఆయన కోసము నిలిచి సంఘమును కడుతూ ముందుకు సాగుచు అన్ని విడిచిపెట్టి సమస్తము విడిచి దేవునిలోని నిలిచి ఉంటున్న దైవ సేవకులకి ప్రతిఫలముగా విలువ కలిగిన వజ్రములు ఎన్నో లెక్కకు మించిన వజ్రాలు ఆ స్థలంలో నిలిచి ఉండుట, అవి చూసి ఆ దైవ సేవకుడు ఆనందపడుట మరి ఎంతగానో సంతోషం అనిపించి ఉంది. ప్రియులారా, ఆ స్థలములు ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు ఆ దైవచనుడు. వాటిని చూసుకునొచ్చు, వాటి నుండి వస్తున్న గొప్ప వెలుగు అంటే ఒక ఎంత గొప్ప వెలుగుగా ఆ యొక్క వజ్రముల నుండి వస్తూ ఉన్న ఆ యొక్క గొప్ప కాంతి మరి తనపై పడుతూ ఉండగా ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు. నేను అనుకున్నాను ప్రియులారా, నిజముగా భూమి మీద ఉండగా ఆ దైవచిన్నుడు ఎన్ని నిందలు అవమానములు ఎన్నో కష్టాలు భరించి దేవుని పనిచేసి చివరికి ఈ యొక్క ప్రతిఫలాన్ని ఈ స్థలములో పొందుకుని ఆ స్థలములో కష్టపడినటమును బట్టి ఈ స్థలములో యొక్క మహా ఆనందముతో సంతోషపడుట చూసి చాలా ఆనందం అనిపించి ఉంది. యోబు ఒక వజ్రమును సంపాదించుకున్నాడు, కానీ దైవ సేవకులు అటువంటి వజ్రములు ఎన్నో దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. మరి అటువంటి వజ్రములు కలిగిన మరి సంపాదన అటువంటివి మనము కూడా ఒక దైవజనులుగా ఉంటున్న వారము దేవుని మాటకి లోబడుచు సత్యము యథార్థత నీతిని కలిగి చివరి శ్వాస వరకు ఆయన పనివారిగా నిలిచి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రతిఫలముగా విలువ కలిగిన వజ్రాలను సంపాదించుకుని మహా ఆనందముతో ఆనంద పట్టణానికి చేరినట్లయితే ఎంతో గొప్పదనిలం. ప్రియులారా, మరి ఆ యొక్క మరి ఆ దృశ్యమును నాకు చూపించినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఎందుకు అంటే ఎన్నో మార్లు అనుకునేదాన్ని నేను కూడా. మరి ఒక ఆత్మను సంపాదించుట సంఘములు ఒకరినొకరును ఒక ఆత్మను సంపాదించుట కోట్లు విలువ కలిగిన ధనము పరలోకములు దాచిపడుతుంది అని చెప్తూ ఉంటూ ఉంటారు దేవాది దేవుడు. మరి దైవ సేవకులు ఎంతో కష్టపడుతున్నారు కదా, వారికి ఏ ప్రతిఫలం నిలిచి ఉండదా అనుకున్నాను, కానీ కొన్ని కోట్ల కంటే విలువ కలిగి ఉంటున్న వజ్రములు మరి సేవకులకు దేవుడు ప్రతిఫలముగా ఇచ్చుట అది మరి సేవకులు ధన్యులు కదా. ప్రియులారా, మరి అట్టి రీతిగా మొదటి సేవకుడు ఏ రీతిగా ప్రయాసపడి ఆ యొక్క పరలోక రాజ్యములో విలువ కలిగిన వజ్రాలను సంపాదించుకొని ఉన్నాడు, మనము కూడా ఆ రీతిగానే ముందుకు సాగుచు కష్టాలు శ్రమలు అనేకమే కూడా మనకి ఎదురవుతున్న సేవకులకి వాటిని భరిస్తూ ఆయన వైపే చూస్తూ ఆయన పనివారిగా మనము ముందుకు సాగినట్లయితే ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటాము. సేవకులను పుట్టించి
వారిని దేవుని కోసము మళ్ళించుట కోసము దేవుని వైపు మళ్ళించుట కోసము వారిని మార్పు చెందినట్లుగా చేసుట కోసము మరి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అపొస్తల కార్యములు 3:26 రాయబడినట్లుగా నీ ప్రియులారా, దేవుడు తన సేవకుని పుట్టించి నీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పెను. నిజంగా దేవాది దేవుడు ఆయన ప్రత్యేకించుకున్న సేవకులను బట్టి వారు చెప్తున్న మాటలే మనం లోబడి వారి మాటల ప్రకారం నడుచుకున్నట్లయితే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాము. వారు అన్నీ విడిచిపెట్టి సేవకులు మరి మీకోసమే కేవలము మిమ్మల్ని మార్చుట కోసము పరిపూర్ణతలకు నడిపించుట కోసము మంచి మార్గంలోకి నడిపించుట కోసము వారు పడిన కష్టానికి ప్రతిఫలము వారు పరలోకంలో విలువ కలిగిన వజ్రాలని వారు ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా మరి చనధన్యుడు, కానీ ఆ యొక్క దైవ సేవకులు కూడా మనము రసవేదన కలిగిన వారిగా వారి కోసం ఒక కన్నీరు విడిచేవారుగా సంఘములు కడుతూ ఉన్నప్పుడు వారిని మరి పరిపూర్ణతలకు నడిపించేవారుగా మనం నిలిచి ఉన్నట్లయితే చాలా ధన్యులము. ఇక ఆ స్థలంలో నుండి మరొక స్థలానికి తీసుకువెళ్ళడం జరిగింది ప్రియులారా. ఆ స్థలము ఇక చాలా గొప్ప స్థలము. ఆ గొప్ప స్థలము నేను వచ్చే వారము 3 దినములు ఉపవాసం ఉండి అది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను.